అందరికీ నమస్కారం. మన దేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి? మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ ఇప్పుడున్న పరిస్థితులు ఏముందంటే, చాలామంది కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక 20-25 సంవత్సరాల వరకు కూడా కష్టపడి చదువుతూ ఉన్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక 3 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల వయసు వరకు కూడా కష్టపడి చదివినా కూడా వాళ్ళు ఒక మంచి అసోసియేషన్లో ఒక మంచి ప్రొఫెషనల్ జాబ్ చేసే సిచ్యుయేషన్లో లేని పరిస్థితి ఉన్నది చాలామంది పిల్లలు కూడా. అంటే ఒక 50% మంది పిల్లలు కూడా ఒక మంచి ప్రొఫెషనల్ స్టేజ్లో లేని పరిస్థితి ఉన్నది. దానికి కారణం ఏంటంటే, ఉన్న విద్యా వ్యవస్థకు అనుబంధంగా ఇంకా కొన్ని అవసరం ఉన్నదన్నమాట. పూర్వకాలంలో ఎట్టుంటుండంటే, ప్రతి కుటుంబంలో కూడా ఒక పని ఉంటుండే. ఆ పని తల్లిదండ్రులు చేస్తుండే, వాళ్ళు వాళ్ళ ద్వారా పిల్లలకు కూడా అది వస్తుండే, పిల్లలు కూడా అది ఖచ్చితంగా చేసేటప్పుడు దాంతోపాటు ఇంకా చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే, చదువు అనేది ఒక ప్రత్యేకమైన వింగ్, ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అనే విధంగా తయారైందనమాట. చదువు అనేది జీవితాలను అద్భుతంగా మలిచేదే ఉండాలి, జీవితం నుంచి వేరు చేసేదే ఉండదు. ఇప్పుడున్న పరిస్థితి ఏమైపోయిందంటే, పిల్లలు పనిచేస్తే చదువు రాదు, పిల్లలు కుటుంబంలో చేసే పనులను చేయొద్దు, వాళ్ళు ఓన్లీ చదువుకే అంకితమైపోవాలి, పుస్తకాల పురుగులుగా మారిపోవాలి, లేదంటే కంప్యూటర్లకు అతుక్కుపోవాలనే విధంగా ఏర్పడ్డది. మన భారతదేశ భౌగోళిక పరిస్థితికి, మన భారతదేశ సామాజిక పరిస్థితికి, భారతదేశ ఆర్థిక పరిస్థితికి, మన భారతీయ జీవన విధానానికి అనుగుణంగా ఎన్నో కుటీర పరిశ్రమలు మన భారతదేశంలో ఒకప్పుడు ఉండేవి. దానికి అనుగుణమైన విద్య, దానికి అనుగుణమైన నైపుణ్యం అనేది మన భారతదేశంలో అది వృద్ధి చెందేది. ఇప్పుడు ఏమైపోయిందంటే, మన భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థ అంతా కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న ఐటీ నిపుణులను తయారు చేయడానికి మాత్రమే ఉన్నది, లేకపోతే ఇంజనీర్లను మాత్రమే తయారు చేయడానికి మాత్రమే ఉన్నదనే విధంగా తయారైంది అన్నమాట. ఓకే, తప్పేం లేదు, ప్రపంచంలో ఉన్న ఐటీ ఉద్యోగులను తయారు చేసే దేశంగా మన దేశం ఉంటే గొప్పదే, ఒక గొప్ప ఇంజనీర్లను తయారు చేస్తే గొప్పదే, డాక్టర్లను తయారు చేస్తే గొప్పదే. కానీ దాంతోపాటుగా మానవ జీవనానికి, మానవ మనోగడకు, మానవ అభ్యున్నతికి, ఉత్తమ జీవితానికి కావలసిన ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఆ అవసరాలు పెంపొందించే విధంగా, ఆ అవసరాలను తదనుగుణంగా, అవసరాలు తీర్చే విధంగా, కావలసిన ఉత్పత్తులు తయారు చేసే విధంగా, కావలసిన సపోర్ట్ చేసే విధంగా, వ్యక్తులను సేవలు చేసే విధంగా వ్యక్తులను తయారు చేసే అవసరం అయితే అంతకన్నా గొప్పది. కాబట్టి నేను అనేది ఏంటంటే, భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థ భారతీయ జీవన విధానానికి అనుగుణంగా, భారతీయుల జీవన విధానాన్ని పెంపొందించే విధంగా, వాళ్ళకి సహకరించే విధంగా, వాళ్ళకు మంచి ఉత్పత్తులు అందించే విధంగా ఉంటూ ప్రపంచ దేశాలకు మంచి ఉద్యోగం తయారు చేసే విధంగా ఉండాలి తప్ప, ప్రపంచ దేశాలకు ఉద్యోగాలను తయారు చేసే విధంగా మాత్రమే ఉంటే, ఇప్పుడున్న మన భారతీయ జీవన విధానాన్ని నుంచి వాళ్ళని దూరం చేస్తే అదొక గందరగోళమైన పరిస్థితికి, ఒక అగమ్యగోచరమైన పరిస్థితికి, జీవితం నుంచి వేరు చేయబడ్డ ఉద్యోగులుగా తయారు చేసే పరిస్థితి ఏర్పడుతుంది, ఏర్పడింది కూడా. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే భారతదేశం విద్యా వ్యవస్థను భారతీయ జీవన విధానానికి అనుసంధానం చేసి, భారతదేశంలో ఉన్న కుటీర పరిశ్రమలకు వాళ్ళ తండ్రులు చేసే పనికి కలుపుతూ, దాంతోపాటుగా మన భారతదేశంలో ఉన్న యూనివర్సిటీల్లో ఉన్న గొప్ప గొప్ప జ్ఞానాన్ని పెంపొందించే విధంగా, పిల్లలు ఉన్నత చదువులు చదివే విధంగా ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి విద్యా వ్యవస్థ. ఉన్నత చదువులు చదివిన వాళ్ళకి అందరూ కూడా పని కల్పించే విధంగా ఉండాలి. అదే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ కంపెనీలో అయినా పనిచేయగలిగే స్కిల్స్ మన పిల్లలకు రావాలి. ఏ కంపెనీలో అయినా, ఏ స్కిల్ అయినా సరే, వాళ్ళకి నచ్చిన స్కిల్ వర్క్ చేయగలిగేటట్టుగా. అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల లోపల మంచి ఉన్నత స్థానంలో గొప్ప పనిచేసే విధంగా యువతను తయారు చేసే విధంగా ఉండాలి. అదే కాకుండా ఇంకా ప్రపంచ దేశాల్లో ఉన్న రకరకాల యూనివర్సిటీల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునే విధంగా పిల్లలను, మన పిల్లల్ని తదనుగుణంగా తయారు చేసే విధంగా ఉండాలి. దాంతోపాటుగా కళలు, సాంస్కృతిక జీవన విధానము, రాజకీయ జీవన విధానము, సామాజిక జీవన విధానానికి ఉపయోగపడే విధంగా, వ్యక్తులు స్వతహాగా ఆ విధంగా కూడా దాంట్లో ఎదిగే విధంగా కూడా, అంటే ఆటలు ఇవన్నిటిపైన కూడా వాటిలో కూడా పాలుపంచుకొని ఆ విధమైన మార్గంలో కూడా వాళ్ళు ఉన్నతంగా ఎదిగే విధంగా కూడా చేయగలిగేటట్టు విద్యా వ్యవస్థ ఉండాలి.
తప్ప ఓన్లీ డబ్బుల కోసం పనిచేసే ఉద్యోగులను, లేకపోతే గొప్ప చెప్పుకోవడానికి ఓన్లీ ఇంజనీర్లను, లేకపోతే ఓన్లీ డాక్టర్లను మాత్రమే తయారయ్యే విధంగా విద్య వ్యవస్థ ఉంటే దాంట్లో ఖచ్చితంగా లోపం ఉన్నట్టే లెక్క. కాబట్టి విద్యా వ్యవస్థ ఏంటంటే ఒక మనిషిని, ఒక సామాన్యమైన మనిషిని ఉన్నతమైన మనిషిగా, ఒక మనిషిని మహనీయునిగా చేయగలిగే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలి. మంచి పనిమంతునిగా, మంచి జీవన విధానాన్ని కొనసాగించే విధంగా, జీవన ప్రమాణాలు పెంచే విధంగా, సమాజానికి ఒక మార్గదర్శకుడు, సమాజానికి ఒక సహకారిని ఏర్పరిచే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలి. అది ఒక వ్యక్తి నుంచి, కుటుంబం నుంచి, ఊరు నుంచి, జిల్లా, దేశం నుంచి, రాష్ట్రం నుంచి దేశం వరకు, అదేవిధంగా ప్రపంచ వరకు ఒక వ్యక్తి ఎదిగే విధంగా, విద్యా వ్యవస్థ సహకరించే విధంగా, వాళ్ళకు మార్గనిర్దేశం చేసే విధంగా ఉండాలి. తప్ప ఓన్లీ ఉద్యోగాలను తయారు చేయాలనుకో, ఓన్లీ టెక్నీషియన్స్ను తయారు చేయడానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఉండొద్దు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మనం విద్యా వ్యవస్థను సమాజానికి, కుటుంబాలకు అనుసంధానం చేసి, ఒక వ్యక్తి కుటుంబం నుంచి ప్రపంచం లెవెల్ వరకు ఎదిగే విధంగా, వాళ్ళ నచ్చిన స్కిల్స్ వాళ్ళు నేర్చుకునే విధంగా, వాళ్ళు బాగుండుకుంటూ సమాజానికి ఉపయోగపడే ఉత్పత్తులు, సేవలు అందించే విధంగా పనిచేయగలిగే యువతను, విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. దానికోసం మనందరం పనిచేయాలి. జై హింద్.